గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద దట్టమైన పొగమంచు కప్పేడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం పొగమంచు కారణంగా ల్యాండ్‌కు అనుమతి లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతుంది. క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ వద్ద దట్టమైన పొగమంచు కప్పేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ నుంచి గన్నవరం బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో గాల్లోనే చక్కర్లు కొడుతోంది. క్లియరెన్స్ వచ్చిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఇదేంసు సంబంధించి మోర్ డీటెయిల్స్ అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, వెరీ గుడ్ మార్నింగ్. విజువల్స్ లో చూస్తున్నప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏ రేంజ్ లో అక్కడ పొగమంచు అనేది ఉందో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక గడిచిన రెండు మూడు నెలల కాలంగా కూడా, అంటే దాదాపుగా నవంబర్ డిసెంబర్ నుంచి కూడా, పూర్తి స్థాయిలో గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలంతా కూడా దట్టమైన పొగమంచు కారణంగా పూర్తి స్థాయిలో ఇదైపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ప్రైమ్ లైన్ లో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా గడిచిన 20 రోజుల కాలంలో, ఈ నెలలో, గత నెలలో కూడా దాదాపుగా 5-6 సార్లు ఢిల్లీ బెంగళూరు, అలాగే గన్నవరం ఢిల్లీ గన్నవరం బొంబాయి ఫ్లైట్లు వరుసగా గారిలో చుక్కలు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. గత నెలలో అయితే ఒకే రోజు 3 ఫ్లైట్లు ఎయిర్పోర్ట్ లో సంబంధించి కూడా ల్యాండింగ్ కి అవకాశం లేకపోవడంతో చుక్కలు కొట్టిన పరిస్థితి కనిపించింది. ప్రయాణికులు ఆందోళనతో ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తాజాగా ఢిల్లీ నుంచి విజయవాడకి వచ్చిన విమానం కొద్దిసేపటి క్రితం, అంటే దాదాపుగా 7:30-8 గంటల సమయంలో ల్యాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ పొగమంచు కారణంగా కూడా ఏటీసీ అధికారులు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియక కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా చుక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అందులో ఉన్న దాదాపుగా 70 మంది ప్రయాణికులు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని భయాందోళన కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కార్తీక్, అయితే కొద్దిసేపు క్రితమే పొగమంచు కొంచెం తగ్గినట్లు కూడా అధికారులు. థ్యాంక్ యూ సో మచ్ శివా.